గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీలో ఆరవ విడత అల్పాహారంలో భాగంగా ఫస్ట్ వార్డ్ అయినటువంటి సుతారేగూడలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి మొక్కలు నాటారు. ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ మాట్లాడుతూ అల్పాహారంలో అందరూ భాగస్వాములు కావాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గుండ్లపోచంపల్లి మున్సిపల్ చైర్మన్ మద్దుల లక్ష్మీ శ్రీనివాసరెడ్డి, వైస్ చైర్మన్ ప్రభాకర్, కమిషనర్ అమరేందర్ రెడ్డి, టీఆర్ఎస్ నాయకులు మద్దుల శ్రీనివాసరెడ్డి మరియు స్థానిక కౌన్సిలర్లు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది మొక్కలు నాటే యజ్ఞం మొదలైంది హరిత తెలంగాణ నేల పులకించింది ఆకుపచ్చ బొద్దు పొడిచి ఆకాశం మురిసేలా తల్లి నుదుటి మీద మొక్క బొట్టు మొలిచేలా కదులు 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 నువ్వేరా మొదలు కానిదంతు ఏమున్నది కార్యదీక్ష తాను వైస్ చైర్మన్ మరియు కమిషనర్ అమరేందర్ రెడ్డి గారు అందరూ కూడా మాకు సహకరించారు. ఈరోజు సక్సెస్గా ఇసుకారు కూడా అధికారం ప్రోగ్రాం జరిగింది.